సముద్రం మన భూమిపై ఉన్న రహస్యమైన ప్రదేశం. మీరు ఇప్పటి వరకు సముద్రం గురించి ఎన్నో కథలు కథలుగా వినుంటారు. మీకు తెలుసా, మనం సముద్రాన్ని కేవలం 5% మాత్రమే ఎక్స్ప్లోర్ చేయగలిగాం. ఆల్రెడీ ఈ టాపిక్ మీద నేను ఒక వీడియో చేశాను, ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో ఉంది, ఆ వీడియో చూడండి, ఇంకా బాగా అర్థమైంది ఈ వీడియో. అయితే ఇప్పుడు మనం సముద్రాన్ని ఇంకాస్త ఎక్స్ప్లోర్ చేద్దాం. అయితే అది అంత ఈజీ పని కాదు. అయితే ఈరోజు మనం సముద్రంలో కనపడిన కొన్ని వింత విషయాల గురించి డిస్కస్ చేద్దాం. 1, మొలినియర్ అండర్ వాటర్ స్కల్చర్ పార్క్. ఈ ఫోటోని మీరు చాలా యూట్యూబ్ ఛానల్స్లో చూసే ఉంటారు. చాలామంది దీన్ని ఒక పురాతన కట్టడం అది ఇది అని తోచింది చెప్తూ ఉంటారు. నిజానికి అదొక ఆర్ట్ అండ్ ఇదొక మ్యూజియం టైప్లో ఉంటుంది. ఇది కరేబియాలోనే సీ ఆఫ్ వెస్ట్ కోస్ట్ గ్రెనేడాలో ఉంది. దీన్ని జనాలు చూడడానికి 2006 మే నుండి పర్మిషన్ ఇచ్చారు. దీన్ని జేసన్ డైకర్స్ అనే వ్యక్తి డిజైన్ చేశాడు. ఈ బొమ్మలన్నీ ఒకరి చేతులను ఒకళ్ళు పట్టుకుని ఉంటాయి. ఈ స్టాట్యూని చూసి చాలామంది డిబేట్స్ కూడా చేశారు, చాలా కాంట్రవర్సీస్ కూడా జరిగాయి. 2, అంటికితెరా మెకానిజం. 1900 మెడిటేరియన్ సీలో డైవింగ్ చేస్తున్నారు. వీళ్ళ పని ఏంటంటే సముద్రం లోపల ఏవైనా వాల్యుబుల్ థింగ్స్ దొరికితే వాటిని మ్యూజియం లేదా స్టోర్స్లో అమ్మేస్తారు. ఒకరోజు వాళ్ళకి సముద్రం లోపల ఒక షిప్ కనపడింది. ఆ షిప్ మునిగి చాలా సంవత్సరాలు అవుతుంది. వీళ్ళు ఆ షిప్ లోపలికి ఎంటర్ అయ్యారు. అప్పుడు వాళ్ళకి ఒక క్లాక్ లాంటి వస్తువు దొరికింది. దీన్ని యాంటికితేరా మెకానిజం అంటారు. మే 17, 1902 దీన్ని రీసెర్చ్ చేస్తే వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. 1902 ఉన్న టెక్నాలజీకి ఇది కొంచెం అర్థం చేసుకోవడం కష్టమే. ఆ తర్వాత 1960 దీన్ని మళ్ళీ తీసి చూశారు. ఎక్స్రే సహాయంతో స్టడీ చేయగా ఇందులో క్లాక్లో ఉండే నీడిల్స్ ఉన్నాయి. దీని మీద గ్రీక్ భాషలో ఏదో రాసింది. ఈ వస్తువులో మనం డేట్ని గనక సెట్ చేస్తే సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఎప్పుడు వస్తాయో చెప్తుంది. ఆ తర్వాత 2000 మళ్ళీ దీని మీద రీసెర్చ్ చేస్తే ఇది సూర్యగ్రహణం చంద్రగ్రహణమే కాకుండా మనం ఇందులో టైంని ఫిక్స్ చేస్తూ ఇది ప్రెజెంట్ ఏ ప్లానెట్ ఏ పొజిషన్లో ఉన్నాయో కూడా చెప్తుంది. ఏన్షియంట్ కాలంలో ఇంత అప్డేటెడ్ టెక్నాలజీ ఉండడం అమేజింగ్. 3, యోనాగుని. ఇది ఒక స్కల్ప్చర్ పేరు కాదు, ఇది ఒక ఐలాండ్ పేరు. ఒక ఐలాండ్ పేరే ఈ స్ట్రక్చర్కి పెట్టారు. ఈ యోనాగుని ఐలాండ్లో హ్యామర్ హెడెడ్ షార్క్స్ ఉంటాయి. వీటిని చూడడానికి చాలామంది టూరిస్టులు సీడేవర్స్గా మారుతూ ఉంటారు. 1986 అరాటకే అనే వ్యక్తి షార్క్ని చూడడానికి నీళ్ళలో డైవ్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు తనకి ఈ మాన్మెంట్ కనబడింది. ఇది చూడడానికి ఒక కాంప్లెక్స్లా ఉంటుంది. తను బయటకు వచ్చాక విషయాన్ని సైంటిస్టులతో చెప్పాడు. ఈ మాన్మెంట్ చూడడానికి కూడా చాలా పెద్దదిగా ఉంది. అసలు ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ నీళ్ళలో ఎలా వచ్చిందో ఎవరూ చెప్పలేకపోయారు. 1, దీన్ని 3000 క్రితం భూమి మీద కట్టుంటారు. తర్వాత కొన్ని నేచురల్ డిజాస్టర్స్ వల్ల అది నీళ్ళలో మునిగిపోయి ఉంటుందని. కానీ ఒక జియాలజిస్ట్ రాబర్ట్ స్కాచ్, ఇది నీళ్ళలోనే న్యాచురల్గా ఫామ్ అయింది, నీళ్ళలో ఉండే శాండ్స్టోన్స్ వల్ల ఈ షేప్ వచ్చిందని చెప్తున్నాడు. అయితే దీని మీద వచ్చిన డ్రాయింగ్స్ ఎలా వచ్చిందని అడిగితే అది డ్రాయింగ్స్ కాదు, రాయిని రాసుకుని ఏర్పడిన స్క్రాచెస్ అని అంటున్నాడు. ఇతనికి జర్మన్ జియాలజిస్ట్ వోల్ఫ్ విచ్మ్యాన్ కూడా సపోర్ట్ చేశారు. దీన్ని హ్యూమన్స్ చేశారని ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో వీళ్ళ మాటే ఫైనల్ అయింది. అయితే దీన్ని చూస్తే మీరేమంటారు, నిజంగా దానికదే ఏర్పడిందంటారా, లేదంటే ఏదైనా మనుషులు తయారు చేసిందంటారా, మీకేమనిపిస్తుంది? ఓకే, 4, సెనోటి అంటే అండర్ వాటర్ రిజర్వాయర్ అని అర్థం. అయితే మెక్సికోలోని ఒక సీ లోపల రివర్ ఉంది. సీ లోపల రివర్ ఏంటని మీరు ఆశ్చర్యపోతున్నారా? అంతేకాదు, సముద్రం నీళ్లు సాల్టీగా ఉంటాయి అండ్ రివర్ నీళ్లు ఫ్రెష్గా ఉంటాయి. దీన్ని ఫస్ట్ టైం పిక్చర్ తీసినప్పుడు చాలామంది ఎడిటింగ్ చేశారని చెప్పారు, బట్ ఇది రియల్ పిక్చర్. దీన్ని హెలమ్ క్లైన్ ఫినామినన్ అంటారు. 5, మెగ్లెన్ స్టోన్ హెంజ్. నార్మల్ స్టోన్ హెంజ్ని మీరు చూసే ఉంటారు. ఇలా పెద్ద పెద్ద రాళ్ళు ఎవరో చెక్కినట్టు ఉంటాయి. ఓకే, భూమి మీద ఉన్న రాళ్ళని ఎవరో చెక్కారని అనుకుందాం. 2007 అమెరికాలోని మిచిగాన్ అనే ప్లేస్లో సైంటిస్టులు ఒక స్టోన్ని డిస్కవర్ చేశారు. ఈ స్టోన్ బరువు టన్నుల్లోనే ఉంటుంది. ఇది 10,000 క్రితంది. ఇది ఎక్కడికి ఎలా వచ్చింది అనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉండిపోయింది. 6, కెనాకన్ అండర్ వాటర్ మ్యూజియం. ఈ మ్యూజియం మెక్సికోలో ఉంది. మీరు ఫస్ట్ చెప్పే కదా మొలినియర్ అండర్ వాటర్ బొమ్మల గురించి, ఆ వ్యక్తే దీన్ని తయారు చేశాడు. ఈ మ్యూజియంకి వచ్చే ప్రతి పైసా ట్రస్ట్లోకి వెళ్ళేలా చేశారు. ఇది 2009 రెడీ అయినా దీన్ని అఫీషియల్గా 2010 స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో దాదాపు 500 పైగా కాంక్రీట్తో తయారు చేసిన బొమ్మలు ఉంటాయి. వాటిలో 487 టైలర్ గారే తయారు చేశారు. 7, చెక్ లెగన్ గోస్ట్ ఫ్లాట్. ఇది జపాన్కి చెందిన ఒక నావల్ షిప్. దీన్ని ట్రక్ లాగన్ అని కూడా అంటారు. దీన్ని మెయిన్గా నావల్ బేస్ అటాక్ కోసం యూజ్ చేసేవాళ్ళు. అయితే సెకండ్ వరల్డ్ వార్లో అమెరికా జపాన్ మీద అటాక్ చేయడంతో జపాన్ దీన్ని పసిఫిక్ మహాసముద్రంలో కోల్పోయింది. స్టీల్, ఇది ఇంకా పసిఫిక్ మహాసముద్రంలోనే ఉంది. అంతేకాదు, ఇందులో ఉండి చనిపోయిన వాళ్ళ ఆస్తి పంజరాలు కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు తెలిసినా జపాన్ దీన్ని తీయలేదు. ప్రెజెంట్ ఇది స్కూబా డైవర్లకి ఒక టూరిస్ట్ హాట్స్పాట్గా మారింది. 8,
డాగర్ల్యాండ్. ఇదొక బ్రిడ్జ్, ఒకప్పుడు మన వరల్డ్లోనే లాంగెస్ట్ బ్రిడ్జ్. ఇది ఏషియా ఇంకా అమెరికా మిగిలిన యూరప్ దేశాలని కలుపుతూ ఉండేది. దీనికి డాగర్ల్యాండ్ అనే పేరు ఒక బ్యాంక్ నుండి ఇన్స్పైర్ అయి పెట్టారు. అయితే ఈ బ్రిడ్జ్ గురించి ఎవ్వరికి తెలియదు. అయితే 19th century కొంతమంది సైంటిస్టులు ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉండేదని కనిపెట్టారు. ఇది కొన్ని వేల సంవత్సరాల పురాతనమైనది. అసలు దీన్ని ఎవరు కట్టారో, ఎందుకు కట్టారో ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ప్రెజెంట్ లేదు. ఇప్పటికీ ఈ బ్రిడ్జ్ గురించి ఒక మిస్టరీగానే ఉండిపోయింది. 9, లాయన్ సిటీ, చైనా. ఇది చైనాలోని కియాండవో లేక్లో ఉంది. దీన్ని 1000 Island లేక్ అని కూడా పిలుస్తారు. అయితే ఈ లేక్లో ఒక సిటీ ఉంది, దాన్ని షిచాంగ్ సిటీ అంటారు. ఒక రీసెర్చ్ ప్రకారం తెలిసింది ఏంటంటే ఈ సిటీ చాలా పెద్దగా ఉండేది. దీన్ని 621 AD కట్టుంటారు. అయితే 1400-1500 క్రితంది. ఇలాంటి సిటీ ఉన్నట్టు 2001 వరకు ఎవ్వరికీ తెలియదు, ఈవెన్ ఆ ప్రాంతం వాళ్ళకు కూడా. 2001 తర్వాతే దీన్ని కనిపెట్టారు. 2011 తర్వాత గవర్నమెంట్ ఈ సిటీకి ప్రొటెక్షన్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఈ సిటీలో ఎంతో అందమైన కట్టడాలు, సింహాల బొమ్మలు ఎంతో అడ్వాన్స్డ్గా ఉన్నాయి. ముందు 10, ఎలిట్యామ్. సేమ్ ఈ విలేజ్ కూడా అండర్ వాటర్లో డిస్కవర్ అయింది. ఇది ఇజ్రాయెల్కి చెందింది. ఇందులో షాకింగ్ విషయం ఏంటంటే ఈ విలేజ్ 8300 సంవత్సరాల క్రితందంట. కానీ చూడడానికి ఇవి చాలా నీట్గా ఉంటాయి. ఇది 40,000 square meters రేంజ్ ఉంటుంది. ఇంకా విలేజ్ మీద రీసెర్చెస్ జరుగుతున్నాయి, ఎందుకంటే దీని గురించి ఇన్ఫర్మేషన్ ఏం తెలియదు. ఓకే, దట్ వాజ్ ద ఇన్ఫో. మీరు ఇంతవరకు ఈ వీడియోని చూసారంటే ఐ హోప్ మీకు వీడియో నచ్చుంటుందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. గుర్తుందిగా 20K likes, లైక్ బటన్ పగిలిపోవాలి. అండ్ కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ని చూసేవాళ్ళు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టి ఆల్లో పెట్టుకోండి. అండ్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకున్నాక గంట సింబల్ కొట్టారో లేదో చెక్ చేసుకోండి నా కోసం. అండ్ ఈ వీడియో మొత్తం చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. ఎప్పటికీ